2014లో ఎలాగైతే దెబ్బ కొట్టిందో ఈ రోజు చేసే ప్రతి నిర్ణయం ఒక 30 సంవత్సరాల తర్వాత దెబ్బ కొడుతుంది. నేను రాబోయే తరాల కోసం వచ్చాను, నేను మన తరాలను కాపాడుకోవడానికి వచ్చాను. మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మనోహర్ గారికి, మాదాసు గారికి ప్రత్యేకించి, కిషోర్ బాబు గారికి, బాలరాజు గారికి, తోట చంద్రశేఖర్ గారికి, ప్రతి ఒక్కరికి, పార్సార్థి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, యువతకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు జాగోరే జాగో అనే ప్రోగ్రామ్ అనేది ఏం లేదు, ఒక చిన్న కాన్సెప్ట్. అది ఫేస్బుక్ ఇప్పుడు మనం చేసాం కదా, మనకి జనసేన తరంగం ఎలాంటిదో వచ్చే శివరాత్రి వరకు ఈ శిశిర కాలంలో, ఈ చలికాలంలో టీవీల ముందు కాకుండా, వాట్సాప్లు ఫేస్బుక్ల మీద కాకుండా, ఒక 15 మంది 20 మంది కలవండి, ఒక చోట కూర్చోండి. ఈ రాజకీయ వ్యవస్థని మీరు చూడండి. తెలంగాణ కోసం అంతమంది రోడ్ల మీదకి వచ్చారు. మీరందరూ భాగస్వామ్యులు కావాలి. మీరు ఈ పొద్దున ప్రతి రాజకీయ నాయకుడు వస్తారు, తెలుగుదేశం నాయకులు వస్తారు, వైసీపీ నాయకులు వస్తారు, అడగండి వాళ్ళని. మమ్మల్ని కూడా అడగండి, జనసేన నాయకులు కూడా అడగండి. మీరు వస్తే ఏం చేస్తారు, ఎలా నిలబెడతారు, ఇవన్నీ అడగండి. ముగ్గురిని ఒకటే ప్రశ్నలు అడగండి, మీకు ఎవరి మీద భరోసా ఉంటే వాళ్ళకి ఓటేయండి. నేనైతే, మీరు మాకు భరోసా ఇస్తే, మీరు ఏం భరోసా ఇవ్వకపోతేనే ఈ పోటీ, ఒక్క ఓటు వేయకపోతే నేను ఇంత పని చేసిన, ఒక్క ఓటేస్తే కంఠం కోసి ఇచ్చేస్తాను మీకు, అంత బలంగా నిలబడతాం. ఈ జాగోరే జాగో ప్రోగ్రాం ఎలా చేయాలి, ఒక 10 మంది నిలబడండి, పెద్దలను పిలవండి, ఆ స్కూల్ రిటైర్డ్ టీచర్లను పిలవండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ని పిలవండి, వాళ్ళ అనుభవాన్ని తీసుకోండి, మాట్లాడండి. మన మన కాలనీల్లో ఎలా ఉన్నాయో చూడండి, దారి పొడవున కూర్చోబెట్టి కాలువల పక్కన ఇళ్ళు ఉన్నాయి, కూర్చొని ఏం చేయాలని అడగండి, మాట్లాడుకొని ఎన్ని చూసి ఒక దానికి ఒక ఆటపాట అనుకోండి. బోల్డంతమంది కళాకారులు, ఇది మన ప్యారిస్ లాంటి నగరం, ఇది ఆంధ్ర ప్యారిస్ అంటాం దీన్ని. కళాకారులను రమ్మని చెప్పండి, కలవండి అందరినీ, ఒక ఆటపాటతో దీంట్లో మద్యపానం లేకుండా మటుకు చూసుకోండి. అదొక్కటి నా విన్నపం. ఎందుకంటే వ్యవస్థని బాగుపరిచే మీటింగ్స్లో మద్యపానం ఉండకూడదు. కాకపోతే మీకు రిఫ్రెష్మెంట్స్ తీసుకోండి తప్ప మద్యపానం లేకుండా, మద్యపానం లేకుండా మీరు రాజకీయాల గురించి మాట్లాడుకొని మన బాధ్యతల్ని, భవిష్యత్తు రావు మన ఓట్ల కోసం అడిగే రాజకీయ నాయకులతో మాట్లాడదామని తెలియజేసుకుంటూ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.